హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ బై సత్య మామిడి. ఇవాల్టి మన రెసిపీ చూడగానే నోరూరించే ఫ్రాన్స్ పికిల్, అదేనండి మన రొయ్యల పచ్చడి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రాన్స్ పికిల్ చేసుకోవడానికి ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకుందాం. ఇక్కడ నేను 1 కిలో ఫ్రాన్స్ తీసుకున్నాను. అది క్లీన్ చేస్తే మనకి 1/2 కిలో వరకు ఫ్రాన్స్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రాన్స్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా కలిపి పెట్టిన దానిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. కొంచెం వేడైంది కదా, ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న ఫ్రాన్స్ మిక్స్చర్ని కళాయిలో వేయాలి. ఇక్కడ నేను ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఫ్రాన్స్లో నుండి వాటర్ వచ్చింది కదా, ఇది మొత్తం కూడా ఇంకిపోవాలి. ఇది ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రాన్స్ని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతున్న లోపు మనం పక్కన మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాన్ తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటాం, అలాగే 4 లవంగాలు, అనాస్ పువ్వు 1 రేక, కొంచెం దాల్చిన చెక్క, 3 యాలకులు, వీటితో పాటు ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసి చల్లారాక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇక్కడ నేను ధనియాల బదులు ధనియాల పొడిని వాడుతున్నాను. చూడండి, ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, మన ఫ్రాన్స్ వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్లోనే ఇలాగే ఫ్రాన్స్ని కాసేపు మగ్గించుకోవాలి. ఇది సిమ్లో పెట్టి కలుపుతూ మగ్గించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. నాకు 6 to 8 మినిట్స్కి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఇలా రెడీ అయిందండి. చూడండి, పొడి పొడిగా కనిపిస్తుంది కదా. ఈ స్టేజ్లో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో కొంతమంది నువ్వుల నూనె, ఆవాల నూనె ఇలా వేరువేరుగా వాడతారండి, మనకి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-2 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నాక దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2-3 నిమిషాలు బాగా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అన్ని మసాలాలు ఫ్రై చేసి పౌడర్ చేసాం కదా, ఆ మసాలా పౌడర్ని కూడా వేసి ఫ్రై చేద్దాం. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకా పచ్చిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి వీటిని అలాగే 4-5 నిమిషాలు వేయిస్తే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతాయి. ఈ ఫ్రాన్స్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి
ఒక 30 seconds ఫ్రై చేసుకుందాం. ఇలా వెల్లుల్లి కొంచెం వేయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ ఇంకా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను 4 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్కి సరిపడా కారం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ కట్టిన తర్వాత కారం యాడ్ చేసుకుంటే మనకు పచ్చడి కలర్ మారకుండా ఉంటుంది. ఆయిల్లో ఫ్రై చేసినట్టయితే కారం కలర్ మారిపోతుంది, అలాగే రెడ్నెస్ కాస్త బ్రౌన్గా మారిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఈ హీట్లో యాడ్ చేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ పచ్చడి అంతటా పడుతుంది, అలాగే క్రిస్పీగా కాకుండా మంచి టెక్స్చర్తో కూడా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో మనం కరివేపాకు యాడ్ చేసుకున్నప్పుడు మనకి పచ్చడి అంతా కూడా మంచి స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే నీసువాసన కూడా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ 2 చిటికెళ్ళ మెంతిపిండి యాడ్ చేసుకుందాం. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు 1 స్పూన్ ఆవు పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఆవు పిండి వేసేటప్పటికి మనకి పచ్చడి ఆల్మోస్ట్ చల్లగా అయిపోయి ఉండాలి, లేకపోతే చేదు వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఒకసారి ఇక్కడ చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి. యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా పచ్చడిని అంతటా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన రెసిపీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దీనికోసం పచ్చడి కంప్లీట్గా చల్లారుకోవాలండి. వేడి మీద వేస్తే నిమ్మరసం చేదొస్తుంది. ఇప్పుడు ముందుగా తీసి పెట్టిన 2 నిమ్మకాయల రసాన్ని నేను పచ్చడిలో యాడ్ చేస్తున్నాను. చూడండి, దీంట్లో సీడ్స్ అవి తీసేసి మనం ఇలా నిమ్మరసాన్ని పచ్చడి అంతటా కలుపుకోవాలి. నిమ్మరసం మరీ ఎక్కువైనట్టయితే మనకి ఫ్రాన్స్ గట్టిపడిపోతుంది కాబట్టి సరిపడా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన ఫ్రాన్స్ పచ్చడి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్టయితే ఈ పచ్చడి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. సో ఫైనలీ మన రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో కలిపి నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ వ్లాగ్స్ బై సత్య మామిడి.